ఏపి అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీటింగ్లు పెట్టేవారు అధ్యక్ష. సో ఎప్పుడైనా వసతులు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2003లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నాకు ఈరోజు కూడా బాగుంది. నేను అమెరికాలో చదువుతాను అధ్యక్ష. పొద్దున నాకు మాకు పొద్దున 6 ఫోన్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. ఏమైందో తెలియదు, అసలు ఆయన ఎలా ఉన్నారో తెలియదు. నేను ఫోన్ చేసి ఆయనతో మాట్లాడితే ఆయన తిప్పి నాకు ధైర్యం చెప్పారు అధ్యక్ష. అంటే అంత క్రైసిస్లో కూడా ఏనాడు ఆయన ఒక ఆలోచన లేదు, ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి అధ్యక్ష. ఇంకో పక్కన 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అధ్యక్ష, కార్యకర్తల్ని ఎక్కడ దొరికినా అక్కడ చంపేశారు అధ్యక్ష. నాకు ఈరోజు కూడా బాగుంది, ఎక్కడ దొరికితే అక్కడ వెంటాడి వెంటాడి చంపారు అధ్యక్ష. కానీ ఆనాడు ఒక్కసారి కూడా ఆలోచించుకున్న వాళ్ళకి ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు అధ్యక్ష, ప్రతిపక్షాలు ఉంటూ స్కూల్ ఏర్పాటు చేశారు అధ్యక్ష, కార్యకర్తల పిల్లలకి అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పారు అధ్యక్ష. ఒకసారి అడిగాను ఎందుకు సార్ స్కూల్ పెడుతున్నారంటే ఆయన ఒకటే చెప్పారు అధ్యక్ష, ఫ్యాక్షన్ దాడిలో ఎవరైనా పిల్లలు వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన ఉంది, మళ్ళీ ఫ్యాక్షన్ దాడిలో ఎవరైతే చంపేశారో వాళ్ళు చంపాలని ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన పోవాలి. అందుకే నేను ఈ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశానని చెప్పిన ఏకైక వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి. ఆనాడు కూడా అధ్యక్ష మీరు చూస్తే వస్తున్నా మీకోసం అధ్యక్ష, 2008 రోజులు 2817 కిలోమీటర్ల అధ్యక్ష. మొదటి 3 రోజులు అధ్యక్ష హిందూపూర్లో ప్రారంభించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, మొదటి 3 రోజులు నేను నడిచాను అధ్యక్ష. 2వ రోజు సునీతమ్మ గారు కాన్స్టెన్సీలో నడుస్తున్నాం, రాత్రి దాదాపు 12 అయినట్టు గుర్తు అధ్యక్ష. వెళ్ళి బస్సులో ఆయన కూర్చున్నారు అధ్యక్ష, చల్లటి నీళ్ళలో కాలు పెట్టారు అధ్యక్ష, ఐస్ నీళ్ళు 15 నిమిషాలు కాలు అట్టని ఉంది అధ్యక్ష, నీటికి తింటున్నారు. ఇదేముందిలే నా కాలు కూడా నొప్పేస్తుంది, అదే చల్లటి నీళ్ళు కాలు పెడదామని ప్రయత్నిస్తే 30 సెకండ్లు పెట్టలేకపోయాను అధ్యక్ష. అంటే మనిషి 62 సంవత్సరాల వయసులో ఎంత కమిట్మెంట్తో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఏకైక ఆలోచన ఆయన ఆనాడు ముందరికి వెళ్తాం జరిగింది. దాని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అధ్యక్ష, హుడ్ సైక్లోన్ అధ్యక్ష, ఇప్పుడు బాగుంది, బ్రహ్మణి సీమంతం అధ్యక్ష, హుడ్ సైక్లోన్ వస్తుంది, ముందల రోజు సీమంతం, కరెక్ట్గా 5 నిమిషాలు ఉన్నారు అధ్యక్ష. అక్కడ అక్షంతలు వేసేసి ఫోన్లో మనం మాట్లాడుతున్నారు, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి డ్రోన్లు తెప్పించండి, మాకు ఈ కావాలి, మాకు చాలా ఇబ్బంది వస్తుందని అప్పుడు కూడా అధ్యక్ష. సో 1983లో నేను చూడలేదు, బ్రహ్మణి సీమంతంలో కూడా ఆయన అహర్నిశలు కష్టపడ్డారు అధ్యక్ష. ఇంకో పక్కన మీరు చూస్తే నాలాంటి యువకుడికి అధ్యక్ష ఆయన ఒక రోల్ మోడల్, 67 సంవత్సరాల వయసులో అధ్యక్ష 24 సంవత్సరాలు యువకుడు అంత స్పీడ్గా పరిగెడతారు అధ్యక్ష. నేను ఎప్పుడంతా నవ్వుతా అంటాను, సార్ క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ మీరే, బౌలింగ్ మీరే, వికెట్ కీపింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్లిప్ మీరే సార్, మేము బయట నుంచి చూస్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఆడేదాన్ని క్రికెట్ అని అంటాను అధ్యక్ష. అంటే ఎంత కష్టపడతారు అధ్యక్ష, ఇంత అంత కాదు. నేను మంత్రి 11 నెలలు అయింది అధ్యక్ష, చాలా మందికి ఇక్కడ తెలుసు నేను పిల్లగాడు ఇంటికి వెళ్ళను, కేవలం 3 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్ళాను అధ్యక్ష 11 నెలలు. ఒకరోజు 12 రాత్రి 12 ఇంటికి వెళ్తే అధ్యక్ష సచివాలయం నుంచి, నేను అనుకున్నా బా ఈరోజు ఆయన తర్వాత వెళ్తున్నా ఇంటికంటే, దాదాపు 40 కార్లు అధ్యక్ష బయట పార్క్ చేసినాయి. ఏంటని అడిగితే ఇంకా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు అధ్యక్ష? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అధ్యక్ష, అహర్నిశలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను అడిగాను, ఎట్లా సార్ మన ప్రయాణం, రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటామంటే, ఆయన ఒక్కన్నారు కంగారు పడవద్దు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు చూస్తూ ఉంటారు కదా అధ్యక్ష. చివరికి ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆయన ఈ స్థాయికి వచ్చారంటే, ఇంత కష్టపడ్డారంటే, కష్టపడడానికి అవకాశం వచ్చిందంటే అది మా అమ్మగారు అధ్యక్ష భువనేశ్వరి గారు. నేను కల్లారా చూశాను ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత సహకరించారో. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు, ఆయన చేసే త్యాగాలు చూసి అవేర్నెస్లు సహకరిస్తారు. ఇటు పక్కన అమరావతి, అక్కడ హెరిటేజ్ ఉంది, ఇటు పక్కన అమరావతిలో ఆయన ఉన్నారు, సాటర్డే సండే ఇటు వస్తారు, ఆయనతో ఉంటారు, 4 రోజులు మళ్ళీ అట్టెళ్తారు.
అవేర్నెస్ ఆమె కష్టం వల్లనే ఈరోజు మా నాన్నగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి రాగలరని నేను భావిస్తాను. చివరిగా ఈ సభ ముఖ్యమని ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష, మా తాతగారు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తున్నారో అదో తెలియదు కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాని సభ ముఖ్యంగా నేను తెలుస్తూ.